ఆ ఏజెంట్ సినిమా చూసినానా నచ్చలేదు అంత నిజమే అరే కామెడీ చేస్తున్నావా అన్న ఫస్ట్ హాఫ్ అంత లాగ్ అనిపిస్తది అంటే అంత సోది అనిపిస్తది సెకండ్ హాఫ్ కొద్దిగా బెటర్ హీరో పేరు రామకృష్ణ నా పేరు కూడా రామకృష్ణ నిజం కనెక్ట్ అవుతావు అనుకోనా అది కూడా ఆ పాట రామకృష్ణ రామకృష్ణ గోవిందని ఉంది కదా ఆ పాట ఒకటి కొద్దిగా బాగుంది పట్టు అంటే లాస్ట్ లో క్లైమాక్స్ మాత్రము ఎందుకంటే దేశం కోసం ఒక రాయ్ ఏజెంట్ ప్రాణాలు ఇచ్చేది కానీ తింట నాకు ఒకటి డౌట్ వచ్చింది అసలు అకీనా లేకపోతే మమ్ముటి గారే హీరో అన్నట్టు వచ్చేసింది కానీ సురేందర్ డైరెక్షన్ అయితే కాదు ఎందుకంటే ఆ ధ్రువ గాని రేస్ కూరం గాని కిక్కు గాని సినిమా చూసి ఎంతో ఎంజాయ్ చేసినాం బట్ దీంట్లో మాత్రం అంత మనకు లేదు సెకండ్ హాఫ్ లో ఏందంటే స్టోరీ ఎస్టాబ్లిష్మెంట్ చేసేటప్పుడు బాగుంది రెండోది ఇంటర్వెల్ ముందర ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం బాగుంటుంది మిగతాదంతా కానీ అంత అనిపించలేదు నాకైతే కొద్దిగా వేస్ట్ అనిపించలేదు పాటలు మాత్రం వేస్టే ఉండి వేస్టే పాటలు అయితే అంత అనిపించలేదు ఒకటి రామకృష్ణ గోయింద రామకృష్ణ గోయింద అన్నట్టు మూవీ అసలు బాగాలేదు భయ్యా అసలు యాక్టింగ్ చేసినాడు బట్ మూవీకి కంటెంట్ పరంగా అయితే ఏమీ లేదు అంత ప్రెడిక్టబుల్ సారీ ఏమీ లేదు అసలు ధ్రువ మూవీ డబ్బింగ్ సినిమా అయినా కానీ క్వాలిటీ వైజ్గా చాలా 100% ఉంటుంది కానీ ఈ సినిమా టోటలీ జీరో అంటే మైనస్ డైరెక్షన్ మైనస్ 100% మైనస్ ఓన్లీ యాక్షన్ సీక్వెన్సెస్ ఉన్నాయి అది కూడా ప్రాపర్ క్వాలిటీగా లేవు అసలు మూవీలో స్టోరీ అయితే జీరో మొత్తం ప్రెడిక్టబుల్ స్టోరీ జనాలు నవ్వొచ్చేలాగా ఉంది మరీ దారుణంగా ఉందన్న నాకైతే అసలు నచ్చలేదు సినిమా ఫైట్లు ఆ గన్ను ఇది మమ్ముటి గారి క్యారెక్టరైజేషన్ తప్ప సినిమా మొత్తంలో ఏం లేదు కాకపోతే కొత్త హీరోయిన్ ఆమెకి ఛాన్స్ ఇవ్వడం అనేది చాలా మంచి విషయం ఆ అమ్మాయి కొంచెం గ్లామర్గా కనబడ్డది తప్ప ఏం లేదు ఆ సినిమాలో ఈ ఫైట్లు ఎందుకు వస్తాయి ఏంటి అనేది అర్థమే కాలేదు సినిమా ప్రొడ్యూసర్ ఎలా నమ్మి అన్ని కోట్లు ఖర్చు పెట్టాడు కూడా అస్సలు అర్థం కాలేదు ఆ స్టోరీ ఏంటి మళ్ళీ దాన్ని రీషూట్ చేయడం సినిమాని పోతానుకుంటే దాన్ని మళ్ళీ రీషూటు దానికి అన్ని ఖర్చు సినిమా అట్టర్ ఫ్లాప్ అన్న గలీజ్గా ఉంది సినిమా థియేటర్కి వచ్చేవాడు ఈ లైగర్లాగా ఓవర్ ప్రమోషన్ చేశారు మళ్ళీ దొబ్బింది అయ్యా గారు దయచేసి ఒక్క హిట్ ఇవ్వండి అయ్యా మాకు మీకు దన్నం పెడదాం ఒక్క హిట్ ఎక్కడికో తీసుకెళ్దామని ప్రతిసారి వస్తాం కానీ ఇక్కడ ఏ ఉంటారు మీరు ఫ్లాపుల దగ్గర దయచేసి మంచి స్టోరీ తీసుకుని మంచి సినిమా చేయండి అట్లా పోయేలాగా ఉన్నాం లోపల ఏంటది పటాను చెత్త సినిమా అంటే దానికి మించి తీశారు కష్టం భయ్యా మీ టికెట్స్ బుక్ చేసుకుంటే క్యాన్సిల్ చేసుకొని ఇంట్లో కూర్చోండి ఇంట్లో కూర్చొని దసరా వచ్చింది నెట్ఫ్లిక్స్ అది చూసుకోండి ఈ సినిమా వేస్ట్ పండగ చేసుకోండి మీరు అవి బొక్క పెట్టుకుని వచ్చారు పడుకోండి అంతే ఇంకేం చెప్పండి సినిమా అలా జీరో వేస్ట్ చూడడం వేస్ట్ యాక్చువల్ గా కాకుండా అఖిల అన్న బాగా కష్టపడిండు అన్నకు మంచి ఫ్యూచర్ ఉంటుంది అంతే డైరెక్షన్ ఏం లేదు స్టోరీ ఏం లేదు అంట వేస్ట్ సినిమా సినిమా నిజంగా అఖిల్ ఎంతైతే అలా హైప్ ఎంతైతే క్రియేట్ చేశారో దాన్ని మించిపోయినది అన్న కానీ లాస్ట్ చేసి చనిపోతాడు అది చాలా కొద్దిగా బాధగా ఉంది హీరోయిన్ కోసం చెప్పేది ఏంటి ఫస్ట్ నుంచి ఒక లుక్ అయితే మెయింటైన్ చేసింది ఆ లుక్ అయితే సూపర్ మామూలుగా కనిపించలా చాలా బాగున్నది కానీ ఇందులో హీరోకి ఎంతైతే ఉన్నదో విలన్స్ కూడా అంతే ఉన్నదన్న మేము క్రేజ్ అయితే మమ్ముకుట్టి నిజంగా ఇరగొట్టారు అందరి కాళ్ళు చాలా బాగా చేశారు సినిమా అయితే సూపర్ ఉంది కంపల్సరీ సమ్మర్కి హిట్ కొట్టాడు మరి మన అయ్యగారు అయితే సూపర్ ఉంది సినిమా స్టోరీ లేదన్న వాళ్ళు ఎవరన్నా చెప్పితే అక్కడ మామూలుగా లేవు గన్నలతో కొట్టి చాలా మంది గన్నలు కాల్స్తారు చాలా సినిమాల్లో కానీ వాళ్ళకి ఒక స్టైల్ ఉండదు నార్మల్ కాల్ చేస్తారు ఇక్కడ మాత్రం ఒక క్యాట్ వాక్ చేస్తే కాల్చినాడు అదైతే హైలైట్ అన్న చాలా బాగుంది సినిమా ఐఎమ్ సారీ టు సే బట్ అట్లీస్ట్ ఇన్ మై పర్సెప్షన్ చెప్పాలంటే మూవీ వచ్చేసి నాకు వచ్చేసి యావరేజ్ కంటే నాకు తక్కువే అనిపించింది సో అంటే అఖిల్ని మనం ఏం తప్పులు పట్టలేం బ్రో ఈ మూవీలో వచ్చేసి అఖిల్ యాక్టింగ్ కావచ్చు ఆయన లైక్ కామెడీ టైమింగ్ కావచ్చు డైలాగ్ డెలివరీ కావచ్చు ఎక్స్ప్రెషన్స్ కావచ్చు లేదా అఖిల్ స్కిన్ ప్రెజెన్స్ కావచ్చు అంటే అఖిల్ ఎనర్జీ లెవెల్స్ కావచ్చు చాలా బాగుంది ఒక ప్రాపర్ కమర్షియల్ హీరో ఎలిమెంట్స్ అన్ని అఖిల్లో ఉన్నాయన్నమాట ప్లస్ దానికి తోడు యాక్టింగ్ విత్ ఉన్న ప్యాషన్ కావచ్చు బండింగ్ డిజైర్ కావచ్చు అంతా కనబడింది బట్ కానీ మూవీ ఎక్కడ దెబ్బకొట్టింది అంటే ఎస్పెషల్లీ సెకండ్ హాఫ్ అనమాట అది కూడా ఏంటంటే మనకు స్టోరీ రెగ్యులర్ అయిపోయింది అండ్ డైరెక్షన్ కూడా మిస్ వర్క్ కొట్టింది అనమాట ఒక సురేందర్ రెడ్డి మార్క్ నాకైతే కనబడలేదు అట్లీస్ట్ ఇన్ మై పర్సెప్షన్ సో మూవీ అక్కడ దెబ్బకొట్టిందని నాకు అనిపించింది నాకైతే అందుకని యావరేజ్ అంతకంటే యావరేజ్ కంటే తక్కువ నాకు అనిపించింది సో అది ఇప్పుడు అంటే బట్ కానీ ఫస్ట్ హాఫ్ లో కొన్ని మాస్ సీన్స్ ఉంటుంది ఇప్పుడు ఏంటంటే అఖిల్ వచ్చేసి లైక్ తన హీరోయిన్ కి లైక్ ఇన్సల్ట్ జరిగింది కదా అని విలన్ ప్లేస్కి వెళ్ళి మాస్ వార్నింగ్ ఇస్తాడనమాట సో అలాంటి సీన్స్ కావచ్చు అంటే దెబ్బలు తినకుండా అంటే దెబ్బలు కొట్టకుండా దెబ్బలు తిని భయపడతాడనమాట సో అలాంటి సీన్స్ అయితే కొన్ని బాగున్నాయి ఓవరాల్ గా యావరేజ్ బిలో యావరేజ్ మూవీ అంతే బ్రో బట్ అఖిల్ అయితే చాలా బాగా చేశారు హీరో ఫస్ట్ కూడా ఇస్ ద మంకీ ఓ ఊగిపోతా ఉంటాడు హీరో ఓ డాన్స్ చేస్తాడు ఓ కాల్ చేస్తూ ఉంటాడు వందల మందిని కాల్ చేస్తాడు డిష్యూ కాల్ చేస్తూ ఉంటాడు కానీ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే ఒక మంకీ మాత్రమే ఒక సింహం బోనిలోకి వెళ్ళి బయటికి రాగలదు అన్న కాన్సెప్ట్ తోటి మంచి బాగుంది
సినిమా బాగానే తీశారు కానీ 80 క్రోర్స్ బడ్జెట్ అండి ఏం పెట్టారండి 80 క్రోర్స్ బడ్జెట్ సురేంద్ర రెడ్డి గారు 80 క్రోర్స్ బడ్జెట్ పెట్టారండి మరి సురేంద్ర రెడ్డి గారు కాదు డైరెక్షన్ అవునండి డైరెక్షన్ ఆయన వల్లే పెట్టారు మరి ఏకే రెడ్డి గారనా ఏకే ఎంటర్‌టైన్‌మెంట్ అండి అది అవును అంటే నేను ధ్రువ చూసాను కదా ఆ రేంజ్ లో ఉంటదేమో అనుకున్నాను ఓకే 80 క్రోర్స్ ని విడదీసి మనిషికి ఒక 5 కోట్లు పెట్టి చిన్న డైరెక్టర్లు పెడుతున్నా బ్రహ్మాణం ఇట్లు కొట్టేటోళ్ళలా బలగల్లాని సినిమాలు తీస్తారు అయితే ఏంటంటే ఎందుకు ఎగిరారు ఏంటి అంటే నాకు తెలిసి ఫైట్ కొరియోగ్రాఫర్ గా చేస్తే బాగుంటదేమో అనిపిస్తుంది ఓకే పర్వాలేదు కానీ కొన్ని కొన్ని ఫీట్లు ఒకటే ఒక్కలకే చెందింది చేతో ట్రైన్ ఆపాలన్నా నాటుకోడిని ఇంకొకటి ఎగిరి చంపాలన్నా బాలకృష్ణగా చెందింది ఈయన గొడుగుతో చంపడం అనేది కొంచెం ఎటకరంగా అనిపించింది గొడుగు సిరితే మనిషి చనిపోయాడు అన్ని కొన్ని కొన్ని ఉన్నాయి కానీ సినిమాని తీసి పాడేయట్లేదు సినిమాలో మనకి కాశ్మీర్ గాని కొన్ని కొన్ని ప్రదేశాలు చూపించారు మొత్తం అంటే సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్ మూవీ మామూలుగా లేదు నిజంగా చెప్తున్నా యాక్షన్ అయితే ఇరగదీసే సార్ నిజంగా ఆ డైలాగ్ లేకపోయినా కానీ యాక్షన్ తోటి అయితే సినిమా నెట్టుకొచ్చాడు బరాబర్ చెప్తున్నా అఖిల్ గారు అంటే ఇదే అఖిల్ గారు అని చెప్పొచ్చు కానీ నాకు చిన్న కొన్ని కొన్ని డిసప్పాయింట్లు ఉన్నాయి సినిమాలో ఎవరైతే ఎక్స్పెక్టేషన్స్ చాలా ఎవరిగా పెట్టుకొని వచ్చిన వాళ్ళకి మాత్రం సినిమా మాత్రం ఖచ్చితంగా డిసప్పాయింట్ చేస్తుంది ఎందుకంటే సెకండ్ హాఫ్ లో తన బాడీ బిల్డింగ్ గాని తన యాక్టింగ్ తన యాటిట్యూడ్ కి డైలాగ్ లేకపోవడం డైలాగ్ అనేదే లేదు సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్ చూపించడం వల్ల నాకు చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు అలాగే అఖిల్ ఫ్యాన్స్ చాలా మంది ఈ రోజు అఖిల్ ఫ్యాన్స్ అయితే అట్ట అవుతున్నారు ఎందుకంటే మెయిన్ ఏంటంటే సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్ అన్న అసలు డైలాగులు లేవు క్లైమాక్స్ లో ఈ రోజు అనిపోవడం అయితే ఇంకా దరిద్రం ఏమన్నా ఉందంటే ఈ రోజు అనిపోవడం పెద్ద దరిద్రం అనుకోవచ్చు ఏంటన్న ఈ రోజు అనిపోవడం ఏందన్న అసలు దేశం కోసం ఎంత మంది పోరాడినా హీరోలు అనేది ఒక డిఫరెంట్ అంతే సినిమాలలో ఒక డిఫరెంట్ గా చూపాడు కానీ అఖిల్ గారు చనిపోడు ఫస్ట్ హాఫ్ మాత్రం బాగుంది నాకైతే ఫస్ట్ హాఫ్ నచ్చింది అన్న కొద్ది డైలాగులు ఉన్నాయి ఆ యాటిట్యూడ్ కానీ ఆ యాక్షన్స్ కానీ అంతా బాగా అనిపించింది సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్ తో అయితే బోర్ అనిపించింది నాకైతే సినిమా క్లైమాక్స్ అంత అనుకోవడం ఇంకా దరిద్రం నాకైతే క్లైమాక్స్ లో చచ్చిపోయిన చూసినవా బో ఇంకా సినిమా గురించి చెప్పాల్సిన అవసరం లేదన్న